నమస్కారం క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. వికారాబాద్ జిల్లా బషీర్బాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ వై పవిత్ర ఆధ్వర్యంలో బషీరాబాద్ ఎస్ఐ పట్లూర్ల విద్యాశరణ్ రెడ్డికి పోలీస్ సిబ్బందికి సోమవారం కరోనా వైరస్ నివారణ టీకాలను ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సివిల్ సర్జన్ వై పవిత్ర ఎస్ఐ పట్లోల విద్యాచరణ్ రెడ్డి మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి కాకుండా నిర్భయంగా కరోనా వైరస్ నివారణ టీకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు గోపి, జావిద్ పాషా, మహేందర్, శివరామ్ తదితరులు ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ బ్యాచ్ లో పోలీస్ వాళ్ళకి ఈరోజు 10 మెంబర్స్ కి ఇచ్చాము. అట్ ప్రెసెంట్ సో ఈరోజు 100 మెంబర్స్ కి ఇవ్వడానికి మేము వి ఆర్ రెడీ టు గివ్. సో యాజ్ ఆన్ వెన్ అంటే వాళ్ళు వచ్చేదాన్ని బట్టి ఈరోజు 100 మెంబర్స్ టార్గెట్ పెట్టుకొని 100 మెంబర్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. మిగతా వాళ్ళు నెక్స్ట్ టుమారో పంచాయతీరాజ్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి కూడా ఈరోజు 100 మెంబర్స్ ఇంక్లూడ్ అవుతాం. మిగిలితే రేపు పొద్దున్న నెక్స్ట్ బ్యాచ్ రేపు మేము కంప్లీట్ చేస్తాం. కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా ఈరోజు బషీరాబాద్ మండల బిహెచ్సి కేంద్రంలో డాక్టర్ పవిత్ర మేనన్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ బ్యాచ్లో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ చెందిన నేను మరి మా స్టాఫ్ అందరం కూడా వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. ఈ వ్యాక్సిన్ పూర్తిగా సేఫ్ మరియు సెక్యూర్. ఎవరు కూడా దీనికోసం ఆలోచించాల్సిన భయపడాల్సిన పని లేదు. చాలా సేఫ్గా సెక్యూర్గా ఈ వ్యాక్సిన్ కూడా వేసుకోవచ్చు. ఎలాంటి పెయిన్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేవు. మాకైతే దయచేసి అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి. కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.